హాయ్ యూవర్స్, ఈరోజు మనం ఎగ్ వెజ్ చేసుకుందాము. దానికి కావాల్సినది కళాయి పెట్టాను, ఆయిల్ వేసాను ఒక 3 టీ స్పూన్లు, ఒక 2 ఉల్లిపాయలు, అల్లం తురుము ఇవ్వండి, అల్లం తురుము, ఆనియన్స్ ముక్కలు, ఇది కొంచెం వేయించుకుందాం. ఇది ఎగ్ వెజ్, ఇది చిన్న పిల్లలకి. ఆనియన్స్ వేగాయి కదా, ఎగ్ వెజ్కి కావాల్సినవి క్యాబేజీ తురుముకోవాలి, ఇలాగా క్యాబేజీ. ఇది గ్రీన్ పీస్ హాఫ్ బాయిల్ చేశాను, క్యారెట్ కూడా బాయిల్ చేశాను. మీరు కూడా ఇలా చేసి ముక్కలు కోసుకోండి, చాలా బాగుంటుంది. ఇది బీట్రూట్ ఉంటే చిన్నది వేయండి, తురుము ఇదిగోండి నేను చిన్నది వేసాను, బీట్రూట్ కొంచెం వేస్తే చాలు. ఇది ఇలాగా వేస్తాయి కదా, దీనికోసం నేను 3 ఎగ్ తీసుకున్నాను. అన్ని రకాల కూరలు వేయడం వల్ల పిల్లలకి అన్ని తిన్నట్టుగా ఉంటుంది. ఈ ఎగ్ వెజ్ నేను ఒక రెస్టారెంట్లో చూశాను, చాలా బాగుంది, టేస్ట్ బాగుంది కదా అని నేను కూడా ఇంట్లో 2-3 సార్లు ట్రై చేశాను, బాగానే వచ్చింది. అందుకోసం ఈ వరకు కూడా చెప్పుదామని ఉద్దేశంతో నేను తయారు చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, దీనికి సరిపోయిన సాల్ట్. ఇది వేగింది కదా, చూసారా. ఇప్పుడు మనం ఒక 1/2 స్పూన్ పసుపు వేద్దాం. ఒక 1 స్పూను ఉప్పు, సాల్ట్ వేద్దాం. కారము 2 స్పూన్లు వేసుకుందాం. ఇలాగా కలుపుకొని ఈ కారం వేగింది కదా, వెజ్ అంతా బాగా వేగాయి, చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇలా చేయడం వల్ల పిల్లలందరూ తింటారు. ఎగ్ వెజ్ అని ఇది వెరైటీ నేను చూశాను, అందువల్ల చేస్తున్నాను. నేను 2-3 సార్లు చేసాను, చాలా టేస్ట్గా ఉంది, చూడండి అంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఎగ్ని కొట్టుకుందాం. ఇలాగా 3 ఎగ్స్ని ఇదిగోండి ఇలా కొట్టుకున్నాను. ఇది ఇలా మీదని వేసుకోవాలి, చూసారా, ఇలాగా వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెడతాము, బాగుంటుంది. ఇలాగా ఇప్పుడు మూత తీసి చూద్దాం, చూసారా, ఇలాగా అవుతుంది. ఇప్పుడు మనం ఇది బాగా కలుపుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది, అంత బాగుంటుంది. ఇలాగా ఇలాగా పొడి పొడి అయ్యే వరకు ఒక 5 నిమిషాలు ఇలాగా మనం కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు కలుపుకుంటే అది పొడిగా అయిపోతుంది, చూసారా, ఎంతో రుచికరమైన పొడి పొడిగా ఎగ్ వెజ్ రెడీ అయింది, చూడండి, ఇదిగోండి చూసారా, పొడి పొడిగా ఎంతో బాగుంది. దీనిలో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం, ఇంకా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఇది రుచికరమైన ఎగ్ వెజ్ రెడీ అయ్యింది, టేస్ట్ చేయండి మీరు కూడా చేసుకొని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.